మేడం, సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి? సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటంటే, ఫస్ట్ మన సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది మనం చూసినట్లయితే ఇది ఫండమెంటల్, అంటే బేసిక్. ఈ సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ అయితే తప్ప మనం లైఫ్లో ఏదైనా డెసిషన్ మేకింగ్ చేయాలన్నా, ఏదైనా ఫీల్ అవ్వాలన్నాక మొదటిది సెన్సరీ ఇంటిగ్రేషన్. సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ ఫోకస్ చేసేది టాక్టైల్, ప్రొప్రోసెప్షన్ అండ్ వెస్టిబ్యులర్. మన అందరికి తెలిసింది ఏంటంటే మనకు 7 సెన్సెస్ ఉంటాయి, లేదంటే 5 సెన్సెస్ ఉంటాయి. లైక్ మనకు అందరికి తెలుసు జ్ఞానేంద్రియాలు అని అంటారు తెలుగులో. మనం చూసినట్లయితే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్కిన్, టచ్, రైట్? సో ఈ 5 సెన్సెస్తో మనం నేర్చుకుంటాం. కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్రెయిన్కి వెళ్తుందో అక్కడ ప్రాసెస్, అంటే ఇప్పుడు టచ్ ద్వారా వచ్చిన దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, విజన్ ద్వారా వచ్చిన దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో త్రూ సెన్సెస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది బ్రెయిన్ తీసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటుంది. అసలు సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటేనే ఆర్గనైజేషన్ చేసిన తర్వాత అవన్నీ ఒక దగ్గర ఇంటిగ్రేట్ అవ్వాలి, అంటే ఒకదానికొకటి ఏకీభవించాలి. అప్పుడైతే మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ప్లాను అది ప్రాపర్ డెసిషన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సర్ఫేస్ని టచ్ అవుతుంటే హార్ట్, లేకపోతే కోల్డ్ ఉందా, ఇవన్నీ మనం త్రూ టచ్ అనేది ఫీల్ అవుతాం. ఇప్పుడు వెస్టిబులర్ అనుకోండి, ఆ హైట్ ఎక్కి దిగినప్పుడు మనం బాడీ యొక్క బ్యాలెన్సింగ్ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా గట్టు పైన నడవాలంటే ఆటోమేటిక్గా మన చేతులు వైడ్ అయిపోతుంది, బాడీ యొక్క బ్యాలెన్స్ చేస్తాం. ఇది వెస్టిబులర్ అన్నట్టు, అంటే బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్. ప్రొప్రోసెప్షన్ ఉంటుంది. ప్రొప్రోసెప్షన్ అంటే ఒక ప్రెషర్, మన బాడీకి ఎంత ప్రెషర్ ఉంది, ఏ స్పేస్లో ఉంది, లెగ్ ఎక్కడ, హ్యాండ్ ఎక్కడ, మన ఇవన్నీ ప్రొప్రోసెప్షన్, త్రూ ప్రొప్రోసెప్షన్. సో మన ప్రైమరీ సెన్సరీ ఇంటిగ్రేషన్లో మనం టేకప్ చేసేది ఏంటంటే టాక్టైల్, ప్రొప్రోసెప్షన్ అండ్ వెస్టిబులర్. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయితేనే మనం ప్రాపర్గా మనం దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ప్లాన్.